నమస్కారం ప్రసాద్ చూసిన ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్ టెక్ న్యూస్ ఎపిసోడ్ 1224కి అందరికి స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి December 6, 2021 టైం వచ్చేసరికి 7 PM అవుతుంది. ఇప్పుడు అనుకున్న న్యూస్ అయితే ఫస్ట్ వచ్చేసరికి యాపిల్ నుంచి యాపిల్ మ్యాక్బుక్ ప్రో ఒకటి కాలిపోయింది. 2015 మోడల్ ఇది. ఇంతకుముందు దీని ఏదో ఇష్యూస్ ఉన్నాయని చెప్పేసి వీటన్నిటిని రీకాల్ కూడా చేసింది. 2015 సెప్టెంబర్ నుంచి ఫిబ్రవరి 2016 మధ్యలో తయారైన మ్యాక్స్ అన్నిటినీ సో వీళ్ళు రిటర్న్ చేయలేదనుకుంటా వాడుతూనే ఉన్నాడు. ఒక రెడ్డిట్ యూజర్ అయితే ఇతను చెప్పిన ప్రకారం అయితే ఇతను ఈ మ్యాక్బుక్ని బెట్టి కింద పెట్టుకుని పడుకున్నాడని చెప్తున్నారు. సో అది ఏమి ఛార్జింగ్లో పెట్టలేదు, ఆటోమేటిక్గా దానిలోంచి ఫైర్ వచ్చినట్లు చెప్తూ ఉన్నారు. మరి చూడాలి యాపిల్ దీనికి ఎలా రియాక్ట్ అవుతుందో, ఏమైనా రీప్లేస్ చేస్తుందా ఏమో తెలీదు. నెక్స్ట్ మనకి గూగుల్ బాట్లో ఫేస్బుక్ కూడా పయనిస్తుంది. రీసెంట్గా గూగుల్ పేలో మనం బిల్ స్ప్లిట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ అందరు కలిసి రెస్టారెంట్కి వెళ్ళారు, బిల్లు ఒక 1000 రూపాయలు అయిందనుకోండి, మీ మధ్య 4 రోజులు వెళ్తే 250 రూపీస్గా స్ప్లిట్ చేసుకొని బిల్ పే చేయొచ్చు. సో దీన్ని ఇప్పుడు ఫేస్బుక్ పేకి తీసుకొని వచ్చింది. ఫేస్బుక్ పే ఇండియాలో లేదు, ఇది అమెరికాలో ఎవరైతే యూజర్స్ ఉన్నారో చూస్తున్నారో వాళ్ళకి. నెక్స్ట్ మనకి గూగుల్ ఫొటోస్కి మనకి ఇప్పుడు లాక్ అయితే వేసుకోవచ్చు. ప్రజెంట్ గూగుల్ పిక్సెల్ ఫోన్స్కి అయితే ఉండేది, ఇప్పుడు అన్ని ఆండ్రాయిడ్ ఫోన్స్కి గూగుల్ ఫొటోస్ మీ ఫోన్లో ఉంటే వాటికి మనం లాక్ అయితే వేసుకోవచ్చు, ఎవరు వాటిని యాక్సెస్ చేయకుండా. ఈ ఫీచర్ అయితే గూగుల్ రోల్అవుట్ చేసినట్టు చెప్తూ ఉంది. ప్రజెంట్ అయితే నాకైతే ఈ ఫీచర్ అయితే కనిపించట్లేదు. చూడండి, ఒకవేళ గూగుల్ ఫొటోస్కి మీకు ప్లేస్టోర్లో అప్డేట్ ఏమన్నా ఉంటే అప్డేట్ చేయండి. అప్డేట్ చేసిన తర్వాత మీకు గూగుల్ ఫొటోస్కి లాక్ వేసుకునే ఫీచర్ కూడా తీసుకొని వస్తుంది. నెక్స్ట్ మనకి ఫేస్బుక్ నుంచి, ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ఇంతకుముందు ఒకసారి డౌన్ అయినాయి, అందరు అత్లకుత్లం అయిపోయారు, ఇప్పుడు మళ్ళీ డౌన్ అయినాయి. నిన్న నైట్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ 6 to 9 PM మధ్యలో డౌన్ అయినాయి. ఎక్కువ యూకేలో ఉన్న వాళ్ళకి ఇష్యూ అయితే ఫేస్ చేస్తారు. ఇండియాలో ఎక్కువ డౌన్ అయితే అవ్వలేదు, సో పెద్ద న్యూస్ అయితే అవ్వలేదు. ఇండియాలో ఒకవేళ డౌన్ అయితే మాత్రం పెద్ద న్యూస్ అయిపోయింది మనకి అది. నెక్స్ట్ మనకి గూగుల్ కూడా స్మార్ట్ వాచ్ మీద వర్క్ చేస్తూ ఉంది. గూగుల్ పిక్సెల్ సిరీస్లో పిక్సెల్ వాచ్ తీసుకొని రాబోతుంది ఫ్యూచర్లో. దీనికి సంబంధించి ఇమేజెస్ కూడా బయటకు వచ్చినాయి. సర్క్యులర్ డైల్తో ఇది వస్తుంది. గూగుల్ వేర్ ఓఎస్ మీద రన్ అవుతుంది. శాంసంగ్ ఎక్సినోస్ W920 ప్రాసెసర్ మీద రన్ అవ్వబోతున్నట్లు ఇన్ఫర్మేషన్ వస్తుంది. రీసెంట్గా గూగుల్ ఫిట్బిట్ని కూడా ఎక్వైర్ చేసుకుంది. మేబీ వీళ్ళ పార్ట్నర్షిప్లో భాగంగా, అంటే పార్ట్నర్షిప్ ఏం కాదు, గూగుల్ ఇప్పుడు ఎక్వైర్ చేస్తుంది కాబట్టి గూగుల్ వాచ్ మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేస్తున్నట్లు ఉంది. ఫ్యూచర్లో మనం ఖచ్చితంగా గూగుల్ నుంచి అయితే పిక్సెల్ వాచ్ అయితే చూస్తాం. నిజం మనకి మధ్యప్రదేశ్ నుంచి, మధ్యప్రదేశ్ చెందిన ఒక యువకుడు, కాలేజీ యువకుడు హిమాన్షు భాయ్ పటేల్. ఈ అబ్బాయి ఒక ఎలక్ట్రిక్ కార్ అయితే తయారు చేశాడు. ఈ కారు సింగిల్ ఛార్జ్ పెడితే 185 కిలోమీటర్స్ ట్రావెల్ చేయగలదు. అంటే మనం 30 రూపాయలకి ఒక 185 కిలోమీటర్స్ మనం ట్రావెల్ చేయొచ్చు ఈ కార్లో. ఈ కార్లో మొత్తం 5 ప్యాసింజర్స్ అయితే, అంటే 5 గురు అయితే కూర్చోవచ్చు. టాప్ స్పీడ్ వచ్చేసరికి 50 కిలోమీటర్స్ పర్ అవర్స్ టాప్ స్పీడ్ ఇది వెళ్ళగలదు. 5 మంత్స్లో దీన్ని తయారు చేసినట్టు చెప్తూ ఉన్నాడు. దీన్ని ఫుల్ ఛార్జ్ చేయాలంటే బ్యాటరీ 4 గంటలు టైం పడుతుందని చెప్పేసి ఈ అబ్బాయి చెప్తూ ఉన్నాడు. మరి చూడాలి, దీన్ని ఎవరైనా ఎంకరేజ్ చేసి ఏమైనా తక్కువ బడ్జెట్లో ఎలక్ట్రికల్ వెహికల్స్ తీసుకొస్తే చాలా బాగుంటుంది. ముఖ్యంగా సిటీస్లో ఎలక్ట్రికల్ వెహికల్స్ ఎంత పెరిగితే అంత మంచిది, పొల్యూషన్ అంత తగ్గిద్ది. నెక్స్ట్ ఇంకొక ఎలక్ట్రిక్ కార్, ఇది ప్రపంచంలోనే అత్యధిక వేగంగా ఎలక్ట్రికల్ కార్ అనమాట. ఇది ఇంకా తయారు చేయలేదు, కాన్సెప్ట్ స్టేజ్లోనే ఉంది. వీళ్ళు తయారు చేయబోతున్నారు. తయారు చేసేసరికి సూపర్ కార్స్ తయారు చేసే సంస్థ హెనెన్సీ వీళ్ళు ఈ కార్ని తయారు చేయబోతున్నారు. దీని కాన్సెప్ట్ అయితే వీళ్ళు రివీల్ చేశారు. అండ్ ఈ కార్లో 6 చక్రాలు ఉంటాయి కాబట్టి 6 గురు కూర్చోడానికి ఉండదు, 4 గురు మాత్రమే ఈ కార్లో కూర్చోవచ్చు. స్పోర్ట్స్ కార్ ఇది. అండ్ ఈ కార్ వీళ్ళు 2026 సంవత్సరం ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తామని చెప్తున్నారు. ఓన్లీ 105 కార్లు మాత్రమే తయారు చేస్తారు. ఇవి మొత్తం ప్రపంచవ్యాప్తంగా 105 మాత్రమే ఉంటాయి. నెక్స్ట్ మనకి ట్రంప్ సోషల్ మీడియా యాప్ ట్రూత్ అని చెప్పేసి ఒకటి క్రియేట్ చేసుకున్న విషయం తెలిసింది. ఎందుకంటే ట్రంప్ని ట్విట్టర్, ఫేస్బుక్ ఇవన్నీ బ్యాన్ చేసినాయి కదా, కోపంతో ఒక యాప్ అయితే క్రియేట్ చేసుకున్నాడు. ఇప్పుడు ఈ యాప్కి అయితే
ఇన్వెస్టర్స్ వస్తూ ఉన్నారు. ఏకంగా $100 crore ఇన్వెస్ట్ చేశారు ఈ యాప్లో. సో ఫ్యూచర్లో మేబీ ఈ యాప్ని ట్రంప్, ఫేస్బుక్, ట్విట్టర్ వీటికి పోటీగా ఏమైనా డెవలప్ చేస్తారేమో చూడాలి. నిషమం ఓలా నుంచి ఓలా ఎలక్ట్రికల్ స్కూటర్ తీసుకొచ్చిన విషయం తెలిసిందే. రీసెంట్గా చిప్సెట్ షార్టేజ్ వల్ల దీన్ని కూడా కొద్దిగా పోస్ట్పోన్ చేస్తున్నట్లు డెలివరీస్ వీళ్ళు చెప్పారు ఓలా. కాకపోతే ఇప్పుడు డెలివరీ స్టార్ట్ చేస్తున్నారు చెప్తున్నారు. December 15 నుంచి ఓలా ఎలక్ట్రికల్ స్కూటర్స్ ఎవరైతే ప్రీ బుక్ చేస్తారో వాళ్ళకి కొంతమందికి డెలివరీస్ అయితే వీళ్ళు స్టార్ట్ చేస్తున్నారు. నెక్స్ట్ మనకి స్టార్లింక్ నుంచి, స్టార్లింక్ కూడా చాలామంది వెయిట్ చేస్తున్నారు. శాటిలైట్ ఇంటర్నెట్ ఇది ఎప్పుడు ఇండియాలో వస్తుంది, ఎప్పుడు యూస్ చేయాలని చెప్పేసి, ముఖ్యంగా గ్రామాల్లో ఇది ఎక్కువ ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేస్తుంది ఫ్యూచర్లో. వీళ్ళు ఇప్పుడు రీసెంట్గా మన వీళ్ళు లైసెన్స్ ఏం తీసుకోకుండా ప్రీ ఆర్డర్స్ తీసుకుంటున్నారు. దీన్ని ట్రై అయితే హెచ్చరించింది. సో మళ్ళీ వీళ్ళు లైసెన్స్ అయితే అప్లై చేస్తున్నారు. జనవరి 2022లో స్టార్లింక్ అయితే లైసెన్స్ అప్లై చేయబోతుంది ఇండియాలో. April 2022 నుంచి స్టార్లింక్ సర్వీసెస్ ఇండియాలో స్టార్ట్ అవుతాయి అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ అయితే వస్తూ ఉంది. ఇయర్ ఎండింగ్ నాటి అంటే 2022 ఎండింగ్ నాటికి వీళ్ళ దగ్గర 200,000 టెర్మినల్స్ ఏర్పాటు చేయబోతున్నట్లు కూడా ఇన్ఫర్మేషన్ వస్తుంది. నిజమంగా రియల్మీ నుంచి Realme 9i సంబంధించి కొద్దిగా ఇన్ఫర్మేషన్ బయటకు వస్తుంది. ఇది Snapdragon 680 ప్రాసెసర్తో రన్ అవ్వబోతున్నట్లు అండ్ మిడ్ రేంజ్లో అగ్రెసివ్ ప్రైజింగ్లో రాబోతున్నట్టు రూమర్స్ అయితే వస్తూ ఉన్నాయి. Redmi Note 11 సిరీస్కి Realme 9 సిరీస్కి కాంపిటీషన్ అయితే ఉంటుంది నెక్స్ట్ ఇయర్ మనకి జనవరి నుంచి స్టార్ట్ అయ్యింది అనుకుంటున్నా ఈ గోల్ అంతా. ఫిబ్రవరిలో కూడా వెళ్ళొచ్చు, కొద్దిగా టైం పడుతుంది ఎందుకంటే ఇప్పుడు కోవిడ్ మళ్ళీ ఈ థర్డ్ వేవ్ ఒకటి వస్తుంది కదా. సో మళ్ళీ వెనక్కి వెళ్తే ఏమో తెలియదు, కానీ జనవరి నుంచి అయితే కొద్దిగా ఎక్కువ ఫోన్స్ లాంచ్ అయితే అనిపిస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ డ్రై నడుస్తూ ఉంది, ఎక్కువ ఫోన్స్ కూడా ఏం లాంచ్ అవ్వట్లేదు. అండ్ నెక్స్ట్ మనకి సామ్సంగ్ నుంచి S21 5G ఈ ఫోన్ మాత్రం ఖచ్చితంగా జనవరిలో అయితే వస్తుంది. ఏ ఫోన్ వచ్చినా రాపోయినా కానీ ఇది మాత్రం కన్ఫర్మ్. సో సామ్సంగ్ అయితే దీనికి సంబంధించి లీక్స్ ఇలాంటివి కూడా ఎక్కువ పబ్లిసిటీ కూడా చేస్తూ ఉంది. సో తొందరలోనే మనం S21 FE 5G అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది 6.44 inch ఆమ్లెట్ స్క్రీన్తో వస్తుంది, Full HD+ ఆమ్లెట్ స్క్రీన్. 2 ప్రాసెసర్స్ వీళ్ళు చెప్తుంది, Exynos 2100 అంటున్నారు, Snapdragon 888 ప్రాసెసర్ అంటున్నారు. ఏదో ప్రాసెసర్తో వస్తుంది ఇండియాకి, మోస్ట్లీ Exynos 2100 మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు Snapdragon 888+లో. బ్యాక్ సైడ్ వచ్చేసరికి 64 MP మెయిన్ కెమెరా ఉంటుంది, 12 MP వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది, 2 MP డెప్త్ సెన్సర్. ఫ్రంట్ 32 MP కెమెరాతో వస్తుంది. IP68 వాటర్ అండ్ రెసిస్టెంట్ కూడా ఇవ్వని అయితే వస్తుంది. ఇవి కొన్ని టీజ్ చేస్తుంది సామ్సంగ్, రోజుకి ఒక టీజర్ అయితే రిలీజ్ చేస్తుంది ఈ ఫోన్కి సంబంధించి. ఇవి కన్ఫర్మ్ స్పెసిఫికేషన్ సామ్సంగ్ నుంచి ఈ ఫోన్కి సంబంధించి. చూద్దాం ఈ ఫోన్ ఎంత పదిలో తీసుకొని వస్తారో. ఇవన్నీ మనకి నెక్స్ట్ ఇయర్ 2022 జనవరిలో తెలుస్తాయి. నెక్స్ట్ మనం మోటో నుంచి, Moto Edge X30 ఈ ఫోన్ని వీళ్ళు చైనాలో లాంచ్ చేయబోతున్నారు. లాంచ్ డేట్ కూడా కన్ఫర్మ్ అయింది, December 9 ఈ ఫోన్ని చైనాలో లాంచ్ చేస్తున్నారు. ఇది Snapdragon Gen 1 ప్రాసెసర్తో వస్తుంది. రీసెంట్గా లాంచ్ చేసింది Snapdragon ఈ ప్రాసెసర్ని అండ్ క్వాల్కమ్ ఈ ప్రాసెసర్ని. ఇది పవర్ఫుల్ ప్రాసెసర్, నెక్స్ట్ జనరేషన్ అంటే 2022లో మనం Snapdragon 888 సక్సెసర్ అని చెప్పవచ్చు ఈ Snapdragon Gen 1 ప్రాసెసర్. సో ఈ ప్రాసెసర్తో పాటు దీనిలో ఫ్రంట్ 60 MP కెమెరా ఉండబోతున్నట్టు రూమర్స్ వస్తున్నాయి. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి 250 MP కెమెరాస్, ఒకటి వచ్చేసరికి 2 MP కెమెరా ఉంటుంది. బ్యాటరీ వచ్చేసరికి 5000 mAh బ్యాటరీ, 68 W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో రాబోతున్నట్లు కొద్దిగా ఈ Moto X30కి సంబంధించి ఇన్ఫర్మేషన్ అవుతుంది. ఫోన్ ఇండియాకు వస్తుందా రాదా ప్రజెంట్ టైం ఇన్ఫర్మేషన్, చైనాలో అయితే December 9 లాంచ్ చేస్తున్నారు. ఇది ఫ్రెండ్స్ పడుకుంది టెక్ న్యూస్. అయితే ఈరోజు Redmi Note 11 5G రివ్యూ అయితే పోస్ట్ చేసిన వీడియో చూడకపోతే ఇక్కడ కార్డ్స్ వస్తుంది, అక్కడ నుంచి మీరు ఆ వీడియో చెక్ చేయొచ్చు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్ ఫుల్ స్టూడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బై నౌ.